పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కోల్కతాలో నిర్వహించిన ర్యాలీ విజయవంతమైందని టీడీపీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. త్వరలో అమరావతిలో ర్యాలీ జరగనున్నట్లు తెలిపారు. బీజేపీ వ్యతిరేక పక్షాలన్నీ ఒకే వేదికపైకి వచ్చాయన్నారు. మరి కోల్కతా ర్యాలీకి తెలంగాణ సీఎం కేసీఆర్ ఎందుకు వెళ్లలేదో వైసీపీ అధ్యక్షుడు జగన్ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. కమిషన్లకి, డబ్బులకి, కాంట్రాక్టులకి, గిఫ్ట్లకు కక్కుతుపడి ఇవాళ జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ కేటీఆర్తో కుమ్మక్కయ్యాడు. కాబట్టి ఇవాళ మరి ర్యాలీ కూడా అంటరాని పార్టీగా, అవినీతి పార్టీగా ఇవాళ ఫెడరల్ ఫ్రంట్లో భాగస్వామునైన అవినీతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఆహ్వానం రాలేదో, ఎందుకు నిన్ను పిలవలేదో రాష్ట్ర ప్రజలకి సమాధానం చెప్పాల్సిన బాధ్యత కలుగులో ఉన్న ఎలుక జగన్మోహన్ రెడ్డికి బాధ్యత ఉంది. నేను డిమాండ్ చేస్తా ఉన్నా జగన్మోహన్ రెడ్డిని, నువ్వు మహిళలను పెట్టి, ఆడవారిని పెట్టి మమ్మల్ని తిట్టిడంగా జగన్మోహన్ రెడ్డి, నేను ఇవాళ దమ్ముగా ధైర్యంగా జలవనరుల శాఖ మంత్రిగా నీ